అదృష్టం కలిసి వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడన్న జెండర్ బయాస్డ్ సామెత ఒకటుంది. పుట్టింది కొడుకైనా కూతురైనా ప్రయోజకులు అవ్వాలనేది తల్లిదండ్రుల ఆకాంక్ష. ఈ విషయాన్ని మళ్లీ మనం కొత్తగా చెప్పుకోనక్కర్లేదు. తమలాగా తమ పిల్లలు కష్టాలు పడకూడదన్న ఆలోచనలు వాళ్ళవి. డాక్టర్, యాక్టర్, లాయర్, తల్లిదండ్రులందరూ వాళ్ల వాళ్ల వృత్తుల్లోకి తమ కొడుకుల్ని కూతుళ్ళని ప్రవేశపెట్టాలనుకుంటే అదొక ముచ్చట. కానీ రాజకీయ నాయకుల పిల్లలే నాన్నల చెప్పుల్లో కాళ్లు పెట్టుకోవడానికి ఉబలాట పడిపోతున్న కొత్త తరం, కొత్త శకం ఇది. దేశంలో ఉన్న మిగతా పార్టీల కథలు ఎలా ఉన్నా తెలుగుదేశం పార్టీ కథ కొంచెం డిఫరెంట్. ఎన్టీఆర్ కొడుకులంతా రాజకీయాలకు దూరంగా ఉన్నా ఆయన సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యాపకాల్లో, వ్యాపారాల్లో నిలదొక్కున్నారు. హరికృష్ణ రాజకీయాల్లో ఎప్పుడో తన అదృష్టాన్ని పరీక్షించుకుని వాటికి దూరం జరిగిపోతే బాలకృష్ణ మాత్రం బావ చంద్రబాబు పంచన చేరి ఎమ్మెల్యే పాత్ర పోషించుకుంటున్నారు. ఇక్కడే అసలు విషయం. బాలకృష్ణ తన మేనల నుండి అల్లుడిగా మార్చుకున్న తర్వాత ఇంటిల్లిపాది కలిసి ఆ లోకేష్ ను భవిష్యత్ ముఖ్యమంత్రిగా చూసుకోవాలని డిసైడ్ అయిపోయినట్టే కనిపిస్తుంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడనే మంకుపట్టుతో క్యాబినెట్ లో కాలు పెట్టిన లోకేష్ తరహా చూసి లోపల సణుక్కున్న తెలుగుదేశం నాయకులు 2019లో తమ పార్టీ కొంపతీసి ఒకవేళ అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏమిటంటూ తల్లడిల్లిపోతున్నారు. ఇప్పటిదాకా ఆ పెద్ద మీటింగుల్లో, వీడియో కాన్ఫరెన్స్లతో బుర్రలు వేడెక్కించుకున్న మంత్రులు, లీడర్లు రేపటి రోజున ఇక ఈ చిన్నబాబు వాక్చాతుర్యంతో ఎక్కడ మూర్చబోతామోనన్న మెడికల్ భయాలు వాళ్లవి. కానీ కడుపు చిచ్చుకుంటే కాళ్ల మీద పడిపోతుందన్న ఇంగితాలే వాళ్లను వెనక్కి నెట్టేస్తున్నాయి. మొన్న మధ్య ఒక తెలుగుదేశం పెద్ద ఆయన ఈ చిన్నబాబు వాక్చాతుర్యానికి బెంగపడిపోయి సీఎంతో చనువుగా ఉండే రాజకీయ నాయకుడి దగ్గరకు వచ్చి, ఏమయ్యా మీరు ఆ చిన్నబాబును అలా చూస్తూ వదిలేయకుండా అతనికి కాస్త తర్ఫీదో ట్రైనింగో ఇచ్చి జనాల్లోకి వదలొచ్చుగా అంటూ సలహా ఇస్తే, దానికి అవతలైన గట్టిగా నవ్వేసి 5 ఏళ్ల నుంచి ఆ పని చేస్తేనే ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగాడంటూ నిట్టూర్చాడాయన. ఇక్కడ లోకేష్ శక్తి సామర్థ్యాల గురించి అప్రస్తుత ప్రస్తావనలు అనవసరం. కాకపోతే నాన్నల చెప్పుల్లో కాళ్లు పెట్టాలనుకునే చాలా మంది తెలుగుదేశం మంత్రులు, నాయకుల కొడుకులతో కొత్త తలనొప్పులు వచ్చిపడుతున్నాయి. రేపటి రోజున వీళ్లకు టిక్కెట్లు ఇచ్చేయాల్సిన ఒత్తిడి, ముసలివాళ్లైపోతున్న తండ్రుల రాజకీయ వారసత్వానికి పోటీ పడుతున్న ఈ పుత్ర రత్నాలకు బీఫారాలు కనుక ఇవ్వకపోతే ఆ నాన్నలంతా అలుగుతారు, పార్టీ అటకెక్కిపోతుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో, ముఖ్యంగా తెలుగుదేశంలో ఇటువంటి వాళ్లు ఎంతమంది ఉన్నారన్న లెక్కలు చాలానే ఉన్నాయి. ఈ వారసత్వపు క్యూలో నుంచిన వ్యక్తుల్లో కళా వెంకట్రావు, అశోక్ గజపతిరాజు, కోడెల శివప్రసాద్, యనమల రామకృష్ణుడు, బొజ్జల గోపాలరెడ్డి వంటి తండ్రుల పేర్లు ముందు వరుసలో దర్శనమిస్తున్నాయి. ఈ యంగ్ టర్క్స్ అంతా వాళ్ల రాజకీయ వారసత్వానికి అప్పుడే తెరలు తీస్తున్నారు. మంత్రుల కొడుకులు కొంతమంది, ఇంకా వాళ్ల దగ్గర బంధువుల్లో ఇంకొంతమంది తరచుగా ఆ మంత్రుల పేషీల్లో కూర్చుని లాబీయింగులు జరుపుతున్నారన్న విషయం చంద్రబాబు చెవిలో పడనే పడింది. కొంతకాలం క్రితం వాళ్ళందరినీ పిలిచి మీరిలా చేస్తే పార్టీ పరువు పోతుందంటూ క్లాస్ పీకేశారు. దీంతో అక్కడే ఉన్న బొజ్జల గోపాలరెడ్డి కొడుకు లేచి, మరి మీ కొడుకు సంగతి ఏంటంటూ బాబును డైరెక్ట్ గానే నిలదీసి పారేశారన్న విషయం బయటకొచ్చింది. దీంతో కంగుతిన్న బాబు సైలెంట్ అయిపోయారు. ఇవి వారసత్వం కోసం పోటీ పడుతున్న మన పుత్రరత్నాల స్టోరీ. ఈ తెలుగుదేశం వారసత్వాల కథ ఎక్కడ మొదలు పెట్టినా ఆవు కథలాగా అది తిరిగి తిరిగి లోకేష్ ఉరఫ్ చిన్నబాబు దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. అందుకే అన్నది బాబుకు కుమార సంకటం. సన్ స్ట్రోక్ బిగిన్స్ హియర్.